హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాంతం, అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అన్నమాట. అంతా కొన్ని రాళ్ళ రాళ్ళగా దిన్నెలు దిన్నెలుగా ఉన్నాయి. పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ కూడా పొలాల పక్కనే ఉన్న అడవి ప్రాంతాలు, చిన్న అడవి. అడవి అనగానే నల్లమల్ల ఫారెస్ట్ అనగానే ఏదో పెద్ద అడవి, పెద్ద పెద్ద చెట్లు అనుకోకండి. ఇదంతా చిన్న అడవే, కానీ నల్లమల్ల ఫారెస్ట్కి సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట. ఇది పొలాల పక్కనే ఉన్న చిన్న అడవి. ఈ ప్రాంతంలో అంతా కూడా రాళ్ళ రాళ్ళగా దిన్నెల దిన్నెలుగా కనబడుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకసారి చెక్ చేద్దామని వచ్చాము. ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిద్దాం, ప్రాంతం ఎలా ఉందో. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ప్రాంతం అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఉడికిపోయిన రాళ్ళు అయ్యి బ్లాక్ కలర్లో ఉంటున్నాయి. అన్ని రకాల జాతి రాళ్ళు ఈ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఎండాకాలం కావటం వల్ల మొత్తం ఉడికిపోయిన రాయి అన్నమాట. ఇది మొత్తం బ్లాక్ కలర్లో ఉండిపోయింది. వజ్రాలు దొరికే ప్రాంతాలలో కొన్ని ఆనవాళ్ళు మనకి కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ఉడికిపోయిన రాళ్ళు, నల్ల రెబ్బలు, నమూనా రాళ్ళు, ఇది ఇట్లా చూడండి. ఇది బ్లాక్ కలర్లో ఉంది కానీ మెరుస్తుంది. నమూనా రాళ్ళు, ఇది ఇలా పాలవంచి రాళ్ళు కనబడుతూ ఉంటాయి. ఆ రాళ్ళను మనం గమనించుకోవాలి. మంచి క్రిస్టల్ చూడండి. పాలవంచి రాయి, పక్కనే ఉన్న ఉడికిపోయిన రాయి, ఇట్లా ఉడికిపోయిన రాళ్ళు మనకి కనబడుతూ ఉంటాయి. వజ్రాలు దొరికే ప్లేస్లో ఇలాంటి రాళ్ళు కనబడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇదంతా కూడా రాళ్ళ దిన్నే, ఇదంతా కూడా ఇట్లా దిన్నే అన్నమాట. రాళ్ళ దిన్నే ఇదంతా ప్రాంతం అంతా ఒకసారి చెక్ చేద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. మంచి క్రిస్టల్ వైట్ కలర్. మంచి వైట్ కలర్లో ఉంది రాయి. చూద్దాం ఈ ప్రాంతాన్ని ఒకసారి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మంచి డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళన్నీ కనబడుతున్నాయి. ఉడికిపోయిన రాయి. ఇదంతా ఒక రకం చిన్న కాలువ అన్నమాట. ఇట్లా కాలువనే కొట్టుకొచ్చిన చిన్న కాలువ ఇది. చూద్దాం ఒకసారి దిన్నె మీద ఎత్తుకుదాం. దిన్నె అంతా చాలా డిఫరెంట్గా ఉంది. దిన్నె మీద ఎత్తుకుదాం.
చిన్న చిన్న రాళ్ళు కనపడుతున్నాయి. సన్న సన్న రాళ్ళు, సన్న రాళ్ళ దిండు మీద ఎక్కువగా మంచి మంచి సన్న రాళ్ళు కనపడుతున్నాయి. ఇట్లా ఉడికిపోయిన రాళ్ళు అన్నమాట. కొన్ని ఆనవాళ్ళు మనం చూసుకోవాలి, వజ్రాలు దొరికే ప్లేస్లో కొన్ని ఆనవాళ్ళు మనకి కనపడుతుంటాయి, ఆనవాళ్ళని ఎత్తుక్కోవాలి. మంచి క్రిస్టల్ రాయి, ప్రాంతం అంతా కూడా చూడండి, ఇది ఉడికిపోయిన రాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది రాయి. అన్ని జాతి రాళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి, పాలవంచి రాళ్ళు కానీ, ఇట్లా నమూనా రాళ్ళు కానీ, ఇట్లా ఉడికిపోయిన రాళ్ళు కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి. అట్లా ఈ రాళ్ళలోనే క్రిస్టల్స్ వజ్రాలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్గా ఉంది. ఇగో ఇదంతా కూడా దిన్నే, రాళ్ళ దిన్నే ఇదంతా కూడా. ఎంత రాళ్ళ దిన్నె అనమాట. ఈ రాళ్ళ దిన్నె మీద అన్ని జాతి రాళ్ళు మనకి కనబడుతున్నాయి, పాలవంచి రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు, క్రిస్టల్సు, నల్ల రెబ్బలు అన్నీ కనబడుతున్నాయి. ఇలాంటి రాళ్ళు మనం గమనించుకోవాలి ఫస్ట్. ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని మనం చాలా జాగ్రత్తగా వెతకాలి. ప్రాంతం అంతా కూడా గమనిద్దాం, చూద్దాం, ఇంకా మంచి మంచి ప్లేసులు వెతుకుదాం. ఇదంతా కూడా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలు. కారంపూడి నుంచి వినుకొండ పోయే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న అడవి ప్రాంతాలు అన్నమాట. నల్లమల్ల ఫారెస్ట్ కింద వస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.